చినుకు చినుకు కండెలతో అన్నాను సంవత్సరం ఆడేది సినిమా చినుకు చినుకు అందెలతో నీలిమబ్బుల ముడిని దార విడిచి పైన మబ్బు మెరిసింది పడుకు జింక బెదిరింది తెలిగవు గిల్లి కొదరింది పద పదం వద్దులే తమ్ముడు ఇప్పుడు సౌందర్యం కూడా దమ్మంటున్నారు అది జరిగేది పని అలా ఎన్నో పాట మన బీజేపీ పార్టీ అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు వాళ్ళ నాన్నగారుగా కూడా ఒక కలెక్టర్ గా పనిచేశాడు ఐఏఎస్ వారి భర్తగారు కూడా ఐఏఎస్ ఈ మేడం ఐఏఎస్ఏ కాదు ఎన్నో జిల్లాలలో ఎన్నో రాష్ట్రాలలో ఒక కలెక్టర్ గా పనిచేసిన మేడం సిఎస్ గా పనిచేశారు సిఎస్ సిఎం సిఎం అంటే చీఫ్ మినిస్టర్ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ సిఎం మనందరి పక్షాన మనకేం కావాలో చూస్తాడు కాటి వాటిని మంజూరు చేసి అడ్మినిస్ట్రేషన్ నడిపేవారు తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి మొత్తం అధికారులంతా చీఫ్ సెక్రటరీ కంట్రోల్ లో పనిచేస్తారు చీఫ్ సెక్రటరీ గారు ఒక పెద్ద మటుకు ఒక హెడ్ మాస్టర్ గా రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ క్రమశిక్షణగా నడుపుతూ నిద్రపోకుండా చూస్తూ ఏమేమి కావాలో అమలు చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడపడం అలాంటి కర్ణాటకకు అడ్మినిస్ట్రేషన్ నడిపిన చీఫ్ సెక్రటరీ గా పరిపాలించిన వ్యక్తి మన అభ్యర్థి రత్నప్రభ గారు అలాంటి అభ్యర్థి ఎప్పుడన్నా వచ్చారా ఒక ఆయనేమో ఏదో డాక్టర్ కట్టుబడతాడంట ఇంకొక ఆయన మాజీ మంత్రిగా ఉన్నది ఇంకొక పార్టీ ఈ పార్టీ కథ మరి మనం అభ్యర్థి ఎట్లా కాదు నేరుగా ఒక ఆఫీసర్ గా పనిచేసి మన దగ్గరకు వచ్చింది మన తిరుపతి రూపురేఖలు మారాలంటే ఈమె ఎవరు అభ్యర్థి ప్రధానమంత్రి మోడీ గారు నిలబెట్టిన అభ్యర్థి కమలం కొమ్ము గుర్తు ఓటేసి మోడీ గారి దగ్గర మన పనులన్నీ చేసుకోవడానికి మనకు కావలసిన నిధులు ఇవ్వడానికి మన అభ్యర్థిని బ్రహ్మాండమైన బెదిరిగా గెలిపించి ఢిల్లీకి పంపాలని ఇక్కడ కమలం కు అభ్యర్థిని గెలిపిస్తే నిజమే మంత్రి పదవి కూడా ఎందుకంటే తెలంగాణలో ఒక మంత్రికి ఇచ్చారు ఇక్కడ కూడా ఒక మంత్రికి ఇస్తారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక ఒక ఆయన మీద బురదలు కొడుకు సరిపోతుంది కుట్రలు పడుకోవడం సరిపోతుంది కానీ మన బాధలు మనకేం కావాలో మన అవసరాలు ఏంటో తీర్చే పనిలో మాత్రం లేదు స్వార్థమే.